క్షమించు దేశమా, నా దేశం బూతు మాటలతో కూడిన కవితల మీద డిబేట్లు పెడుతుంది. బూతు కవితల్లో కూడా గొప్ప అర్థాన్ని చూస్తుంది. నా దేశం పాకిస్తాన్ ఉగ్రవాదానికి మరణశిక్ష పడితే మానవత్వపు పోస్టులతో డిబేట్లు పెడుతుంది. నా దేశం త్రిపుల్ తలాకుల గురించి, అయ్యప్ప ఆలయం గురించి మేధో చర్చలు చేస్తుంది. నా దేశం రాజకీయ నాయకులకి గుడులు, గోపురాలు, పూజలు, పునస్కారాలు, భజనలు చేస్తుంది. నా దేశం హీరోలకి కటౌట్లు కడుతుంది. నా దేశం క్రికెట్ మ్యాచ్ల గురించి హడావుడి చేస్తుంది. నా దేశం కులాలతో కొట్టుకు చేస్తుంది. కానీ నా దేశం విద్యార్థుల భవిష్యత్తు మాత్రం కాపాడలేదు. ఈ బ్రెయిన్స్ కరెక్ట్ అయ్యాయి. ఏది ప్రియారిటీనో, ఏది కాదో తెలుసుకునే విచక్షణ కోల్పోయాం. కష్టపడి చదివి ఎదిగి లక్షలు సంపాదిస్తున్నాం అని చంకలు గుద్దుకుంటాం. కానీ ఇంట్లో, పక్క ఇంట్లో, పక్క వీధిలో ఓ విద్యార్థికి మార్కులు రాక ఆత్మహత్య చేసుకుంటే ఉద్యమించడం, ప్రశ్నించడం మాకు చేత కాదు. మేము విశాలవాదులం, ఆదర్శాలు వల్లెవేస్తాం. కానీ అవసరంలో బాసటగా నిలవడం తెలీదు. క్షమించు దేశమా, మమ్మల్ని నమ్ముకోకు. కులాలు, మతాలు, ప్రాంతాలు, రాజకీయాలు, వినోదాల మధ్య మేము నిర్వీర్యమైపోయాం. మేము ఇలాంటి చిల్లర విషయాలు మాట్లాడం. మాకంటూ ఓ స్థాయి ఉంది. మా నాయకుల గురించి మాత్రమే కొట్టుకుచేస్తాం. మా కవితల్లోని గొప్పదనాన్ని గురించే భజనలు చేసుకుంటాం. మాకు సమాజం పట్టదు. మాకు సమాజమే అవసరం లేదు. మేము మేధావులం. మా వేవ్లెంగ్తే వేరు. తుచ్చమైన విషయాలు మాకు పట్టవు. మరొకసారి ఓ దేశమా, క్షమించు దేశమా, మమ్మల్ని నమ్ముకోకు.